ओके, गुड मॉर्निंग स्टूडेंट्स। ये रोज हम फाइनली बीएससी बाय केमिस्ट्री ఎలెక్టివ్ పేపర్ వైస్ భాగం పడుతుంది కదా అందరికి. ఓకే రైట్, ఎలెక్టివ్ పేపర్ లో 15 యూనిట్ లో ఉన్నాము. 15 యూనిట్ కి సంబంధించి ఈ రోజు టాపిక్ ఏంటంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఓకే, వాయిస్ క్లియర్ ఉంది కదమ్మా? నా వాయిస్ కి ఓకే ఓకే, వెరీ గుడ్. సో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ మనకి స్లైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో రీనల్ సిస్టమ్ అంటే కిడ్నీ సిస్టమ్ అని ఆల్రెడీ ఈరోజు గస్ట్రక్చర్ మనకు వివరంగా తెలియజేయడం జరిగింది. సో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ద రీజన్ కిడ్నీ స్టోన్స్ కూడా అవుతాయండి. అయితే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని ఏం డెఫినేషన్ ఎలా చెప్తామంటే, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఇస్ ఎ సడన్ రిడక్షన్ ఇన్ కిడ్నీ ఫంక్షన్. అక్యూట్ అంటే ఆల్ ఆఫ్ సడన్ అనమాట. ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేటువంటి ఎనీ మెడికల్ సిచ్యువేషన్ మనం అక్యూట్ అని పిలుస్తాం. అలా కాకుండా కొన్ని నెలల నుంచి కొన్ని వారాల నుంచి ఉన్నదాన్ని క్రానిక్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ అక్యూట్ అంటే ఆల్ ఆఫ్ సడన్ గా వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా కిడ్నీ యొక్క ఫంక్షన్ అనేటువంటిది రిడక్షన్ అయిపోతుంది, అంటే రిడ్యూస్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటి మనకి జనరల్ గా? కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటమ్మా? ఏంటి కిడ్నీ యొక్క ఫంక్షన్? సో బ్లడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో, సో ఆ బ్లడ్ లో ఉన్న ఇంప్యూరిటీస్ నైట్రోజన్ వేస్ట్ యూరియా కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, క్రియాటినిన్ కావచ్చు, ఈ నైట్రోజన్ వేస్ట్ ఏదైతే ఉన్నదో ఆ వేస్ట్ ని బయటికి ఎక్స్క్రీట్ చేయాలి. ఎలాగా? యూరిన్ ద్వారా. యూరిన్ ద్వారా బయటకి ఎక్స్క్రీట్ చేయాలి. సో అలా ఎక్స్క్రీట్ చేసేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉన్నదో ఆ ఫంక్షన్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఇది డైలీ సుమారుగా 2.2 2.5 లీటర్స్, 2 నుంచి 2.5 లీటర్స్ యూరిన్ అనేటువంటిది బయటకి ఎక్స్క్రీట్ చేస్తుంది కిడ్నీ. 1 మినిట్ కిడ్నీ యొక్క ఫంక్షన్ చూసినట్లయితే నెఫ్రాన్స్, నెఫ్రాన్స్ ఆర్ ద ఫంక్షనల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అండ్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ ఏంటంటే నెఫ్రాన్. నెఫ్రాన్ మనకు తెలుసు, బౌమన్స్ క్యాప్సూల్ ఉంటుంది, అసెండింగ్ డిసెండింగ్ కలెక్టింగ్ ట్యూబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎఫరెంట్ ఆర్టరీలు, ఎఫరెంట్ ఆర్టరీలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ ఫిల్టర్ అవడం జరుగుతుంది. ఇలా బ్లడ్ ఫిల్టర్ అయ్యి ఈ అసెండింగ్ డిసెండింగ్ ట్యూబుల్స్ ఏమంటే ఫిల్టరేట్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? ఫిల్టరేట్ అని పిలుస్తాం. ఈ ఫిల్టరేట్ 1 మినిట్ కి 170 ml ఫిల్టరేట్ వస్తుందండి. ఈ 170 ml ఫిల్టరేట్ నుంచి 168 ml మళ్ళీ రీఅబ్జర్వ్ అయిపోతుంది. ఓన్లీ 2 ml మాత్రమే యూరిన్ ఫామ్ అవుతుంది. సో అటువంటి 2 ml యూరిన్ అనేటువంటిది మన బాడీ, సో రెండు కిడ్నీస్ కలిసి డైలీ 2 నుంచి 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ ని ఫామ్ చేస్తుంది. సో మన వాటర్ ఇంటేక్ తీసుకోవడం అనేటువంటిది మన యొక్క యూరిన్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో మన కిడ్నీ హెల్తీగా ఫంక్షనింగ్ గా ఉండాలంటే 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ వచ్చేలాగా మనం వాటర్ తీసుకోవాలని నిన్న చెప్పాము. ఈరోజు గెస్ట్ కూడా మనకు అదే విషయం చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఏంటంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఇస్ ఎ సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్. సో డెఫినేషన్ చూసాము, ఆల్రెడీ చెప్పాము డెఫినేషన్. ఓకే, సో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఇస్ ఎ సడన్ రిడక్షన్ ఇన్ కిడ్నీ ఫంక్షన్ దట్ రిజల్ట్స్ ఇన్ నైట్రోజెనస్ వేస్ట్ అక్యూములేట్ ఇన్ ద బ్లడ్. ఎప్పుడైతే కిడ్నీ యొక్క ఫంక్షన్ ఫెయిల్ అయిపోతుంది దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? నైట్రోజెనస్ వేస్ట్. నైట్రోజన్ వేస్ట్ అంటే యూరియా కావచ్చు, క్రియాటినైన్ కావచ్చు, లేదంటే యూరిక్ యాసిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా నైట్రోజన్ వేస్ట్. ఈ నైట్రోజన్ వేస్ట్ బ్లడ్ లో అక్యుములేట్ అయిపోతుంది అనమాట. బ్లడ్ లో అక్యుములేట్ అయిపో అందుకని కిడ్నీ ఫెయిల్యూర్ కి మనం బ్లడ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు సీరం క్రియాటినైన్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తారు. సీరం క్రియాటినైన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో సీరం క్రియాటినైన్ లెవెల్స్ సాధారణంగా 1 mg/100 ml ఉండాలి, డిఎల్ అని పిలుస్తాం. దానికంటే ఎక్కువ ఉంటాయి అనమాట. 2 mg/3 mg అలా రీనల్ ఫెయిల్యూర్ వల్ల క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. రైట్, సో దీనికి కాజెస్ ఏంటి అని చూసినట్లయితే మనకి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కాజెస్ లో మనం చూసినట్లయితే ప్రీ రీనల్ కాజెస్ అంటే
కిడ్నీ కంటే ముందు ఉన్నటువంటి ప్రీ రీనల్ కాజెస్ ఏంటి అని చూసినట్టయితే, సో ప్రాబ్లమ్స్ ఎఫెక్టింగ్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ బిఫోర్ ఇట్ రీచెస్ ద కిడ్నీస్. సో ఎక్కడంటే కిడ్నీకి బ్లడ్ వచ్చేటువంటి కంటే ముందుగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ప్రీ రీనల్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తాం జరుగుతుంది. ప్రీ రీనల్ ప్రాబ్లమ్స్ అండి ఏంటవి, ఒకటి డిహైడ్రేషన్, వామిటింగ్స్, డయేరియా, వాటర్ పిల్స్ అండ్ బ్లడ్ లాస్. అంటే ఈ కిడ్నీకి వచ్చేటువంటి బ్లడ్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఎప్పుడు ఎలా తగ్గిపోతుంది, డిహైడ్రేషన్, వామిటింగ్స్. సో వామిటింగ్స్ అవ్వడం వల్ల వాటర్లో వాటర్ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, డిహైడ్రేషన్ వస్తుంది. అలాగే డయేరియా, మోషన్స్ అవ్వడం వల్ల కూడా వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అలాగే వాటర్ పిల్స్ యూజ్ చేసినప్పుడు కూడా యూరిన్ అవుట్పుట్ పెరిగిపోవడం వల్ల కూడా వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అలాగే బ్లడ్ లాస్, సో బ్లడ్ కూడా బయటికి ఏదైనా ఇంజురీ జరిగి బ్లడ్ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా క్లాట్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా బ్లడ్ అనేటువంటి లాస్ అవడం ద్వారా కూడా వాటర్ కంటెంట్, బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. దాని ద్వారా ఏమవుతుంది, కిడ్నీ చేరుకునేటువంటి బ్లడ్లో వాటర్ లెవెల్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి, అదొక రీజన్. రెండవది బ్లడ్ ఫ్లో టు ద కిడ్నీ ఇస్ డిస్టర్బ్డ్ అనమాట. అంటే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో అది కిడ్నీకి వెళ్ళేటువంటి బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే మేబీ అబ్స్ట్రాక్షన్స్ అనమాట. అంటే ఇక్కడ రీనల్ ఆర్టరీస్ ఉంటాయి కదా, రీనల్ ఆర్టరీస్ లో బ్లాక్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అటువంటి టైంలో కూడా కిడ్నీకి అందవలసినటువంటి బ్లడ్ సరిగ్గా అందదు అనమాట. అప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం. అలాగే మేజర్ సర్జరీ విత్ బ్లడ్ లాస్, సివియర్ బర్న్స్, ఇన్ఫెక్షన్స్, ఏవైనా సర్జరీస్, అబ్డామల్ సర్జరీస్ కానీ వేరే అదర్ థైరాయిడ్ సర్జరీస్ కానీ సిజేరియన్స్ కానీ జరుగుతున్నప్పుడు ఎక్కువగా బ్లడ్ లాస్ అయినప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్ అవడానికి అవకాశం. అందుకని ఇమీడియట్ గా బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అలాగే సివియర్ ఇంజురీస్, బర్న్స్, మన స్కిన్ బర్న్ అవటం అలాంటివి అనమాట, ఇన్ఫెక్షన్స్, బ్లడ్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా సరే ఈ ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే బ్లాకేజ్ అండ్ నారోయింగ్ ద బ్లడ్ వెసల్స్ క్యారింగ్ ద బ్లడ్ టు ద కిడ్నీస్, ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో ఈ బ్లాక్స్ అనమాట, కిడ్నీకి అనేటువంటి బ్లడ్ లో బ్లాక్స్ రావటం. అలాగే హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్, లో బ్లడ్ ఫ్లో. సో హార్ట్ ఫెయిల్ అయినా, హార్ట్ అటాక్స్ వచ్చిన బ్లడ్ ఫ్లో అంటే కార్డియాక్ అవుట్పుట్ తక్కువగా ఉన్న, సో అప్పుడు కూడా కిడ్నీస్ కి బ్లడ్ ఫ్లో అనేటువంటి తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అలాగే లివర్ ఫెయిల్యూర్స్, లివర్ ఫెయిల్యూర్ చేంజెస్ ఇన్ ద హార్మోనల్ దట్ ఎఫెక్ట్ ద బ్లడ్ ఫ్లో అండ్ ప్రెషర్ టు ద కిడ్నీ. సో హై బ్లడ్ ప్రెషర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్, సో ఈ స్లైడ్ లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పినటువంటి కూడా రిటర్న్ గా రావడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ పోస్ట్ రీనల్, పోస్ట్ రీనల్ కాంప్లికేషన్ అంటే కాజెస్ ఏంటి అని చూసినట్లయితే, సో ప్రాబ్లమ్స్ ఎఫెక్టింగ్ ద మూమెంట్ ఆఫ్ యూరిన్ అవుట్ ఆఫ్ ద కిడ్నీస్. ఇందాక చెప్పుకున్నది ఏంటి, కిడ్నీలోకి బ్లడ్ ఫ్లో అవటంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటి, బ్లడ్ బాగానే కిడ్నీస్ బాగానే వస్తుంది, కిడ్నీలో యూరిన్ ఫామ్ అయిపోయింది, యూరిన్ ఫామ్ అయిపోయింది, యూరిన్ అవుట్పుట్ ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇరిటర్ ద్వారా, ఇరిటర్ ట్యూబ్స్ ద్వారా, మూత్రనాళ లాంటివి ఇరిటర్ ట్యూబ్స్ ద్వారా బ్లాడర్లోకి వస్తుంది, బ్లాడర్ నుంచి మనకి యూరిత్రా ద్వారా బయటకు ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇలా బయటకు ఎక్స్క్రీట్ అయ్యేటువంటి ప్రాబ్లం ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ రీజన్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్. చూడండి ఇక్కడ స్టోన్స్ ఫామ్ అయినాయి, ఇరిటరల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినాయి. సో దీనివల్ల ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్స్ రావడానికి అవకాశం ఉంది, వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అలాగే క్యాన్సర్ ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్ ఆర్గాన్స్, యూరినరీ ట్రాక్ట్, యూరినరీ ట్రాక్ట్ సంబంధించిన క్యాన్సర్స్ వచ్చినట్లయితే, యూరిటర్ క్యాన్సర్స్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి వచ్చినట్లు కూడా అబ్స్ట్రాక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన చూడండి, యూరిటరల్ ట్యూమర్ ఫామ్ అయింది ఇక్కడ క్యాన్సర్. సో దీనివల్ల ఈ కిడ్నీ నుంచి వచ్చేటువంటి బ్లడ్ ఏదైతుందో, యూరిన్ ఏదైతుందో అది ఇక్కడ అబ్స్ట్రాక్షన్ రావడం జరుగుతుంది. అప్పుడు ఈ కిడ్నీకి ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వస్తుంది. అలాగే కొన్ని మెడికేషన్స్, కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా ఈ ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంది. అలాగే బ్లాడర్ స్టోన్స్, కిడ్నీలో వచ్చే ఫామ్స్ ఇవి, బ్లాడర్లో వచ్చేటువంటి స్టోన్స్ అంటే కిడ్నీలో స్టోన్ ఇక్కడికి వచ్చి బ్లాడర్లో బ్లాక్ అయిపోతుంది. సో బ్లాడర్ స్టోన్స్. అలాగే ప్రోస్టేట్, మెయిల్స్ లోకి వచ్చినప్పటికి హైపర్ ప్లాసియా, సో ఇది ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ. సో ప్రోస్టేట్కి వచ్చేటువంటి ఎడినోమా వల్ల
బ్లడ్ యూరిన్ అవుట్ ఫ్లో అనేటువంటి తగ్గిపోతుంది అంటే యూరిన్ అనేటువంటి చాలా తక్కువగా వెళ్తుంది, యూరిన్ ఫామ్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ క్లాట్స్, సో బ్లడ్ క్లాట్స్ ఏమైనా జరగటం కానీ, బ్లాడర్ క్యాన్సర్ రావటం కానీ ఇలాంటి వాటి వలన మన ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంది, పోస్ట్ రీనల్ కాజెస్ అనమాట ఇవి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి కంటెంట్ రీనల్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ అనమాట. సో కిడ్నీ డ్యామేజ్ ఏంటి అని చూసినట్టయితే రీనల్ ప్రాబ్లమ్స్ విత్ కిడ్నీ ఇట్ సెల్ఫ్ దట్ ప్రివెంట్ ప్రాపర్ ఫిల్టరేషన్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిన్. సో అది పోస్ట్ రీనల్ కాదు, ప్రీ రీనల్ కాదు, టోటల్గా రీనల్ డ్యామేజ్ అనమాట, కిడ్నీ డ్యామేజ్. సో డిసీజెస్ ఉన్నాయి కొన్ని, బ్లడ్ వెసల్స్ డిసీజెస్ కావచ్చు, బ్లడ్ క్లాటింగ్ డిసీజెస్ కావచ్చు, బ్లడ్ ఇంజురీస్ కావచ్చు, కిడ్నీ ఇంజురీస్ కావచ్చు, కిడ్నీ టిష్యూ డ్యామేజ్ కావచ్చు, అలాగే నెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్స్ అనమాట, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్, గ్లోమెరులస్ వచ్చేటువంటి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, అలాగే ఎక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ కావచ్చు, ఇది కూడా ఇన్ఫెక్షన్ అనమాట. అలాగే కొన్ని మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, హైయర్ యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ కానీ, ఆస్పిరిన్ కానీ, బ్రూఫిన్ కానీ, అలాగే వాటర్ పిల్స్ కానీ ఎక్కువగా వాడారనుకోండి, అప్పుడు కూడా ఈ రీనల్ డ్యామేజ్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. అలాగే ఇన్ఫెక్షన్స్ అండ్ ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్, లోపస్ కానీ, లుకేమియా కానీ, లింఫోమా కానీ, అలాగే నెఫ్రోపతి, ఐజీఏ నెఫ్రోపతి అంటారు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఐజీఏ యాంటీబాడీస్ కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అనమాట. అలాంటి ఐజీఏ నెఫ్రోపతి కానీ ఇవన్నీ కూడా ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి రీజన్ అవుతాయి అనమాట. ఓకే నెక్స్ట్ స్లైడ్, ఇవన్నీ చెప్పుకున్న రీజన్స్. నెక్స్ట్ ఎక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో వన్ ఆఫ్ ద కంటెంట్ అనమాట ఇది. సో కాజెస్ ఇంక్లూడ్ షాక్, డిక్రీజ్ ద బ్లడ్ ఫ్లో సప్లై టు ద కిడ్నీస్ అనమాట. ఇది ఫస్ట్ నెక్రోసిస్ అంటే, అంటే టోటల్గా కిడ్నీస్ అనేది షింక్ అయిపోయి అది నాన్ ఫంక్షనింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఇది కామన్గా జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా కీమోథెరపీ డ్రగ్స్ ఉన్నాయనుకోండి, కొన్ని క్యాన్సర్ తరఫులు ఏమైనా కీమోథెరపీస్ చేస్తున్నప్పుడు అటువంటి అప్పుడు జరగడానికి అవకాశం ఉంది. అలాగే టాక్సిన్స్ అండ్ పాయిజన్స్ కానీ, ఏమైనా బైట్స్ కానీ, కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ బైట్స్ వల్ల కూడా ఈ నెక్రోసిస్ రావడానికి అవకాశం ఉంది. అలాగనే యాక్సిడెంట్స్ కానీ, ఇంజురీస్ కానీ. ఓకే పాలిసిస్టిక్ కిడ్నీస్, కొంతమందికి భయపడితే సిస్ట్లు ఫామ్ అవుతాయి కిడ్నీస్లో, అటువంటి వాళ్ళు కూడా ఎక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అని చూద్దాం. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అని చూసినట్లయితే, సో ఏజ్, ఏజ్ ఇస్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో 45 అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం. అలాగే బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ అనమాట, అది కూడా చూడండి. డయాబెటీస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, హై బీపీ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, హార్ట్ ఫెయిల్యూర్స్, కిడ్నీ డిసీజ్ అండ్ లివర్ డిసీజ్, దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అండ్ బీపీ, హై బ్లడ్ ప్రెషర్. సో ప్రాపర్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, బీపీ పేషెంట్స్ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా సరే కిడ్నీకి ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే నెక్స్ట్ స్లైడ్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని చూసినట్లయితే, సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి వామిటింగ్స్ అండ్ డయేరియా, డిహైడ్రేట్ అయిపోతారు, అలాగే ఈ కారణంగా ఉంటుంది వెయిట్ లాస్, బరువు తగ్గిపోతారు, తర్వాత నక్టర్నల్ యూరినేషన్ అంటే రాత్రిపూట ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట, ఫ్రీక్వెంట్గా నైట్ టైమ్ నిద్రలో యూరినేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేల్ యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది, అలాగే లెస్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ స్మాలర్ అమౌంట్ దెన్ యూజువల్. సో డార్క్ కలర్లో ఉంటుంది, యూరినేషన్ అర్జెంట్ అనిపిస్తుంది తప్ప కానీ తక్కువ అమౌంట్లో యూరిన్ వెళ్తుంది అనమాట. ఓకే అలాగే ఇంకా ఏంటి సిమ్టమ్స్ అని చూసినట్టయితే హిమటోన్యూరియా అంటే బ్లడ్ వెళ్తుంది అనమాట, యూరిన్లో బ్లడ్ వెళ్తుంది, నార్మల్ యూరిన్ ఇది హిమటోన్యూరియా అనమాట. అలాగే ప్రెజర్ ఆర్ డిఫికల్ట్ యూరినేటింగ్, సో యూరిన్ పాస్ చేయడానికి చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ప్రెజర్తో యూరిన్ అవుట్పుట్ వస్తుంది, పెయిన్ఫుల్ యూరిన్ అవుట్పుట్ వస్తుంది, అలాగే ఇచ్చింగ్ వస్తుంది, దురదకుంటుంది యూరిన్ వెళ్ళేసిన చోట, అలాగే బోన్ డ్యామేజ్ జరగవచ్చు. సో అలాగే నాన్ యూనియన్ ఇన్ బ్రోకెన్ బోన్స్ అంటే చెయ్యి విరిగిన తర్వాత తొందరగా అతుక్కుపోవడానికి, అతకడానికి అవకాశం ఉండదు అనమాట, తొందరగా అతుక్కోదు అనమాట. అలాగే మజిల్ క్రాంప్స్, మజిల్లో ఏమైనా మనకి హైపోకాల్సిమియా రావడం వల్ల
మనకి మజిల్ క్రాంప్స్ అంటే మజిలు కండరాల నొప్పులు అంటే కదా, కండరాల నొప్పులు రావచ్చు అనమాట. అలాగే అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్, హార్ట్ ప్రాపర్ గా మనకి ఈసీజీ ప్రాపర్ గా రాదు, అబ్నార్మల్ ఈసీజీ అబ్జర్వ్ చేయొచ్చు. మజిల్ పెరాలసిస్, మజిల్ పెరాలసిస్ అంటే కాళ్ళు చేతులు కొన్ని లాగవచ్చు, మజిల్స్ కండరాలు అనేవి పెరాలసిస్ వెళ్తాయి అనమాట, ప్రాపర్ గా వర్క్ చేయవు అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే ఇంకా సింటమ్స్ చెప్తున్నా చూడండి. స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ యాంకిల్ ఫీట్, చూడండి ఇక్కడ కాలు ఈ యాంకిల్ ఈ ప్లేస్ లో చీలమండ కదా, ఇక్కడ మనకి ఉబ్బిపోయింది అనమాట, సో స్వెల్లింగ్ వచ్చింది. అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే పెయిన్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ అనమాట, కిడ్నీ ఉన్నటువంటి ఏరియాలో బ్యాక్ సైడ్ పెయిన్గా ఉంటుంది. అలాగే ఫీలింగ్ టైర్డ్ అండ్ వీక్, బాగా వీక్గా ఉంటారు, నీరసంగా అనిపిస్తుంది. మెమరీ ప్రాబ్లమ్స్, తొందరగా మర్చిపోతారు. డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్, ఒక విషయం మీద దృష్టి పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. డిజీనెస్, కొలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి అనమాట. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. దీస్ ఆర్ ద సింప్టమ్స్. వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ మెథడ్స్ అని చూసినట్లయితే, సో ఫస్ట్ ఏంటంటే హిస్టరీ, సో ఫ్యామిలీలో కానీ వాళ్ళు ఇండివిజువల్ హిస్టరీ కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా రీనల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా, వాళ్ళకి ఎప్పుడైనా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా హిస్టరీ కలెక్ట్ చేస్తారు అనమాట డాక్టర్స్. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఇక్కడ యాస్ట్రిక్స్ అండ్ మయో కాలమ్స్ అంటే ఈ ఫింగర్స్ కాళ్ళు చేతులు వేళ్ళు అయ్యి ప్రాపర్గా ఉన్నాయా, బెండ్ అయిపోయినాయా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. అలాగే పెరిఫెరల్ ఎడిమా, ఎక్కడైనా వాటర్ లోడ్ అయినదా అనేటువంటిది చూస్తారు. అలాగే మనకి ఈ ఫిజికల్ అబ్జర్వేషన్లో ఏమైనా ఓవర్లోడ్ అవుతుందా వాల్యూమ్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మనకి బయాలజికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. అవి ఏంటి అన్నట్లయితే మనకి బ్లడ్ టెస్ట్, సో బ్లడ్ టెస్ట్ లో బియూఎన్ అంటాం, అంటే మనకి బ్లడ్ యూరిన్ యూరియా నైట్రోజన్ అనమాట. సో ఇది ఎంత ఎలివల్ ఉన్నది, నార్మల్ గా 17-18 ఉన్నదా, అందుకంటే ఎక్కువ ఉన్నది లేదా. అలాగే సీరం ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం ఏ విధంగా ఉన్నాయో చూస్తారు. అలాగే యూరిన్ అనాలిసిస్ చేస్తారు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. రీనల్ బ్లడ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు, లేదా ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ ఎగ్జామినేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. మైక్రోస్కోప్ యూరిన్ మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేస్తారు. అందుకంటే సివియర్ అయినట్లయితే బయోప్సీ చేయవలసి ఉంటుంది, కిడ్నీ స్మాల్ పీస్ ఆఫ్ కిడ్నీ తీసుకుని దాన్ని మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేసి సైటాలజీ అబ్జర్వేషన్ చేస్తారు అనమాట. సో దాని రీజన్ ఏంటనేది తెలుస్తున్నారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని చూసినట్లయితే, మెడికల్ అండ్ ఫార్మలాజికల్ ట్రీట్మెంట్ చూసినట్లయితే, ఫస్ట్ మనం కలెక్టింగ్ ద ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో ఎలక్ట్రోలైట్ ముందు ఎగ్జామినేషన్ చేసాం కాబట్టి ఎలక్ట్రోలైట్స్ అనే ఇన్బ్యాలెన్స్ ఉంటే దానికోసం ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు. డిహైడ్రేషన్ ఉన్నది కాబట్టి డిహైడ్రేషన్ని రెక్టిఫై చేసుకుంటారు. అలాగే బాడీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా వర్కింగ్ అయ్యి లేక ఐసీయూ యూనిట్లో పెట్టి మనకి సోఫిస్టికేటెడ్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి ఏమన్నా మెడికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏమైనా కాల్షియం లెవెల్స్ తక్కువ కాల్షియం ట్యాబ్లెట్స్, ఏమైనా లో బీపీ ఉందనుకున్న సోడియం బైకార్బోనేట్ ఇలాంటివి చేస్తూ ఇస్తుంటారు అనమాట. అంటే ఏదైతే దానికి రీజన్ ఉన్నదో రీజన్ తగ్గట్టుగా సింపాథిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకంటే ఎక్కువ అయినట్లయితే లాస్ట్ ట్రీట్మెంట్ కనుక డయాలసిస్, అంటే టాక్సిక్ మెటీరియల్స్ క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి, యూరియా లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి అన్నట్లయితే ఖచ్చితంగా డయాలసిస్ కలవాల్సిన ఉంటుంది, డయాలసిస్ యూనిట్ అనమాట. సో బ్లడ్ అనేటువంటి మన బాడీ నుంచి డ్రా చేస్తూ డయాలసిస్ యూనిట్లోకి పంపించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్లడ్లోకి పంప్ చేస్తారు. ఇక్కడ మన డయాలసిస్ యూనిట్లో బ్లడ్ ఇంప్యూరిటీస్ అన్ని కూడా బఫర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, అది ట్రీట్మెంట్. సో న్యూట్రిషన్ థెరపీకి వచ్చినప్పటికీ, సో ప్రోటీన్ డైట్ ఇందాక సార్ చెప్పినప్పుడు ఏదైతే ఉందో హై ప్రోటీన్ డైట్ తీసుకోవద్దని చెప్పేసి కిడ్నీ స్టోన్స్ అని చెప్పారు. సో ఇక్కడ న్యూట్రిషన్ థెరపీకి వచ్చింది లిమిటెడ్ ప్రోటీన్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హై కార్బోహైడ్రేట్ మీల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫుడ్ అండ్ ఫ్లూయిడ్ కంటైనింగ్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్ రిస్ట్రిక్టెడ్. సో బనానా కానీ కాఫీ కానీ ఇలాంటి పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని రిస్ట్రిక్ట్ చేస్తారు. అంటే ఇవి కూడా డిపెండ్ అపాన్ ద కాజెస్ అండి, ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి ఏది కాజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా నెఫ్రోపతి కాజ్ అయింది అనుకోండి, అంటే ఇమ్యూన్ డిజార్డర్ అనుకోండి, ఇమ్యూన్ డిజార్డర్కి హై ప్రోటీన్ డైట్ ఇవ్వకూడదు, లో ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. ఓకే, అలా డిపెండ్ అపాన్ ద కాజ్ని బట్టి ఇక్కడ న్యూట్రిషన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రివెన్షన్, ఏ విధంగా ప్రివెంట్ చేసుకోగలుగుతామని చూసినట్లయితే,
హిస్టరీని కేర్ఫుల్ గా మనకి ఏవైతే మనం టాబ్లెట్స్ ఏం వాడుతున్నాము, మన యొక్క ఫ్యామిలీ హిస్టరీలు ఏమైనా కిడ్నీకి సంబంధించి ఉన్నాయా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణ మనం ఉంటే మంచిది. అలాగే ఎప్పటికప్పుడు ఒక 6 మంత్స్ కు 7 మంత్స్ ఒకసారి బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఎప్పటికప్పుడు అనౌన్సెస్ చేసుకోవడం మరీ మంచిది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఆల్రెడీ చెప్పుకున్నటువంటిది. సో ఎప్పుడైతే డిఫికల్టీ ఆఫ్ యూరినేటింగ్ ఉన్నదో ఇమ్మీడియట్ గా మనం డాక్టర్ విజిట్ కి వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే ట్రీట్ హైపోటెన్షన్, లో బీపీ ఉన్నప్పుడు కూడా దానికి ట్రీట్మెంట్ చేసుకుని బ్లడ్ ప్రెషర్ ప్రాపర్ గా 120/80 అనేది మెయింటైన్ చేసేలాగా ఉండాలి. అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. దట్ ఫిమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది, ఫిమేల్స్ లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, దాంతో పాటుగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా ఫిమేల్స్ లో ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఓకే, సో అలాగే బర్న్స్ కానీ వూండ్స్ కానీ సెప్సిస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటికి కూడా ప్రాపర్ గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇంకా దీన్ని పట్టించుకోకపోతే కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయంటే మెటబాలిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి, హైపర్ కాల్సిమియా, హైపోనెక్టర్ కాల్సిమియా, అలాగే మనకి మెటబాలిక్ ఎస్టోసిస్, హైపర్ యూరిసిమియా, ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని వస్తుంటాయి. అలాగే సెంటర్ మనకి సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి డిజార్డర్స్ వస్తాయి, పల్మనరీ ఎడిమా కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా హార్ట్కి సంబంధించినటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ డిజార్డర్స్ వస్తుంటాయి. గ్యాస్ ఇంటెస్టైనల్ డిజార్డర్స్, నాసియా, వామిటింగ్స్, డిహైడ్రేషన్, మల్ న్యూట్రిషన్, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించిన సీజర్స్ అండ్ ఫిట్స్ లాంటివి వస్తుంటాయి, మెమొరీ లాస్, మెంటల్ చేంజెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది మనకి ప్రాపర్ ట్రీట్మెంట్. అంతా ఏంటంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో సరిగ్గా ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి సరైన టైంలో మనం వెళ్ళకపోతే కిడ్నీ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది, కిడ్నీ ద్వారా మాల్ ఫంక్షనింగ్ ద్వారా అన్ని మిగిలిన ఆర్గన్స్ కూడా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి భయపడే అవసరం లేని విషయం ఏంటంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఎవరు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు సడన్ గా రాదు, మోస్ట్ ప్రాబబ్లీ హాస్పిటలైజ్డ్ పీపుల్లోనే ఇది కనపడుతుంటుంది. వేరే ప్రాబ్లం కోసం ఏదో హాస్పిటలైజ్డ్ అవుతారో అటువంటి టైంలో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కనపడుతుంది. లేదా ఏదో ఒక కిడ్నీ స్టోన్ కోసం అని, లేకపోతే ఏదైనా స్నేక్ బైట్ వచ్చో, స్నేక్ బైట్ వల్ల, లేకపోతే ఏదైనా ఇన్సెక్ట్ బైట్స్ వల్ల హాస్పిటలైజ్డ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఏదైనా మిస్ఫైర్ అవ్వటం వల్ల ట్రీట్మెంట్లో కానీ ఇంకోటి దానికి అలాంటిది ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల అక్కడ కూడా ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనమాట. ఓకే ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అటెండెన్స్ వేస్తాను, ఒకసారి నాకు అటెండెన్స్ చెప్పండి. అటెండెన్స్ చెప్పండి, చెప్తారు కానీ ఒకసారి చెప్పండి అమ్మా. రేష్మశ్రీ వచ్చిందా? నాకు అటెండెన్స్ చెప్పాలి. రేష్మశ్రీ రేష్మ ప్రజెంట్ సంధ్యా, ఆశాదేవి ప్రెజెంట్ సార్, వెరీ గుడ్. షారూన్ 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 ఆప్షన్ సార్. షారూన్ వచ్చిందా? వచ్చాను సార్. అరే వెరీ గుడ్. వందన ప్రెజెంట్ సార్, వెరీ గుడ్. చెమింది వాస్ ఆప్షన్. విజయ్ కుమార్ ఆప్షన్. హర్ష సార్ ప్రెజెంట్ సార్. ఓకే, శ్రీలేఖ వచ్చింది కదా, అయిపోయిందని చెప్పి. ఓకే ఓకే,
తర్వాత వందన ప్రెజెంట్ సార్ వెరీ గుడ్ వనిత వచ్చిందా పొనమాన వనిత నో సార్ నో అర్చిని నేను అర్చిని ఓకే సార్ ప్రియాంక తీసుకోలేదు మీరు సార్ ప్రెజెంట్ సార్ ఆగండి ప్రియాంక ఆప్షన్ సార్ ఓకే ఓకే